మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మా అన్న తమ్ములకు, మా అక్క చెల్లెలకు, పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు వస్తున్నారు, ఏం మాట్లాడతారు, ఈ జిల్లా గురించి ఏం చెప్తారు, ఈ జిల్లా జరిగినటువంటి అన్యాయం ఏం జరిగింది, భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఈ మహబూబ్నగర్ని ఏ స్థానంలో నిలబెట్టాలని చెప్పి ఏం చెప్తాడు అని చెప్పి చాలామంది నిరసిస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా లక్షలాది మంది ఈరోజు కదిలో వస్తూ ఉన్నారు. దారి పొడవునా ఎక్కడ చూసినా కూడా జనాలే టూ వీలర్స్ మీద, బస్సుల మీద రకరకాలుగా పాదయాత్రలు చేసుకొని ఈరోజు వస్తూ ఉన్నారు. ప్రజలందరూ, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అగ్రవర్గాలు ఉన్నటువంటి నిరుపేదలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానీకం ఈ 4 సంవత్సరాల పరిపాలనలో ఎంతో సంతోషంగా, ఇంకా 5 సంవత్సరాలు ఉంటే మనం బాగుపడిపోతాం, ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోతాయి, మనం అందరికి కూడా ఇక వలసలు పోయేలా పరిస్థితి లేకుంటుందని చెప్పి సంతోషపడుతుంటే, మరి నిన్న మనం చూసినాం, నిన్ననే మొత్తం అందరు కట్టగట్టుకొని వచ్చింది ఇక్కడికి. టీఆర్ఎస్ని ఎదుర్కొనే శక్తి లేక, బలం లేక, ప్రజాదరణ లేక ఈరోజు మాయమాటలతో ఒక్కొక్కరు ఒక్కొక్కరు గుమ్మ కట్టుకొని మన జిల్లాల్లోనే ప్రవేశపెడుతున్నారు. వాళ్ళ మాటలు ఎవరు వినట్లేదు, కానీ వాళ్ళ మాటలు చూస్తుంటే చదువుకోని వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఒక ఇల్లు ఇస్తే 2 ఇళ్ళు ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తే 2000 ఇస్తాం, 24 గంటలు కరెంట్ వాళ్ళు ఇస్తే మేము 48 గంటలు కరెంట్ ఇస్తాం, చెప్పని కూడా వస్తలేదు వాళ్ళకు, మనం చెప్పిన దానికి డబ్బులు ఇస్తారంట. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో 14 లక్షల మంది వలస పోయి ఇతర దేశాల్లో బతుకుతూ ఉన్నారు. దానికి కారకులు ఎవరు? ఒకప్పుడు ఈ జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంది. వనపర్తి అంటే సప్త సముద్రాలు ఇక్కడనే ఉన్నాయి. కొల్లాపూర్ అంటే కొల్లాపూర్లో ఇంకటి రోజుల్లోనే ఒక ఎయిర్పోర్టు, కొల్లాపూర్ పనులంటే ఫేమస్. ఈ ప్రాంతంలో ఏ ప్రాంతాన్ని చూసినా, గద్వాల నడిగడ్డ చూసినా, అలంపూర్ చూసినా, బాబునగర్ చూసినా, మక్తలు నారాయణపేట ఏ జిల్లాలో ఏ మూల చూసినా కూడా ఒక చరిత్ర గల ఊరిది, చరిత్ర గల జిల్లా ఇది. ఈ దరిద్రమైనటువంటి పరిపాలనలో, ఈ నాయకులు చేసిన పరిపాలనలో మొత్తం కూడా ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క వృత్తి ఈరోజు రోడ్ల మీద పడి 100 ఎకరాలు ఉన్న రైతు, 50 ఎకరాలు ఉన్న రైతు, ఒకప్పుడు ఊరిని ఊరిని కాపాడిన రైతు పట్నంలో పోయి కొలు చేసుకుంటా బతుకుతా ఉన్నాడు. ఇప్పుడే తెలంగాణ వచ్చిన తర్వాత భూములన్నీ మళ్ళీ దున్నుతున్నారు, పోయిన జనం మొత్తం కూడా ఈరోజు మళ్ళీ వాపస్ వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ఆశ, తెలంగాణ వచ్చిన తర్వాత మేము బతుకుతాం, మాకు బతుకుదేరు ఉంది, మేము ఇంకా వలసలు పోవాల్సిన పని లేదు, మనం దున్నుకొని బతకొచ్చు, ఉద్యోగం లేకపోయినా 2 పంటలు పండుకొని పండించుకొని బతకొచ్చు, ఇక్కడనే ఎక్కడో ఒక ఉద్యోగం సత్యం చేసుకోవచ్చు, అమెరికా పోవాల్సిన అవసరం లేదు, బాంబే పోవాల్సిన అవసరం లేదు, పూనా పోవాల్సిన అవసరం లేదు, దుబాయ్ పోవాల్సిన అవసరం లేదని చెప్పి ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు. కానీ అది ఇష్టం లేదు వాళ్ళకు, 70 ఏళ్ళు పరిపాలించిన నాయకులకు అది ఇష్టం లేదు. వాళ్ళు ఏం ఆలోచన చేస్తుండే, అరే ఊరికొస్తే ముసలాం వస్తుండే 50 రూపాయలు 100 రూపాయలు అడుక్కుంటుండే, ఇవాళ ముసలాం అడుక్కుంటలేదు, ఆమె జేబులోనే పైసలు ఉన్నాయి, ఆమె దగ్గరనే 1000 రూపాయల జీతం వస్తుంది, ఇవాళ పెళ్ళిళ్ళకి వస్తే పెళ్ళిళ్ళకి వచ్చి మమ్మల్ని అడుక్కుంటుండ్రి, ఇవాళ పెళ్ళిళ్ళు కూడా అడుక్కుంటలేరు. 1 లక్ష రూపాయలు 1,01,000 రూపాయలు వాళ్ళకు కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాది ముబారక్ వస్తుంది, గర్భిణీ స్త్రీలకు డబ్బులు వస్తున్నాయి, గర్భిణీ స్త్రీ సుస్థైనా పుట్టిన పిల్లగానికి సుస్థైనా ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి కారు తీసుకుపోయి బాగు చేస్తున్నారు.
అసలు ఒకటే రెండా చెప్పుకుంటూ పోతే చాలామంది పెద్దలు కూడా మాట్లాడారు. ప్రతి ఒక్కరికి పుట్టిన పిల్ల నుంచి చనిపోయే ముసలాని వరకు ఎన్ని పథకాలను చెప్పమని చెప్పి గడగడ కూర్చున్న మా అవ్వని అడిగితే గడగడగడ చెప్పేస్తుంది. ఈ నాలుగేళ్లలో ఏమేమి వచ్చినాయంటే, ఏ కులాన్ని అడిగినా, ఏ మతాన్ని అడిగినా, ఏ జాతిని అడిగినా, ఏ రైతులను అడిగినా, ఈరోజు ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి, ఈ ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి, మీ పరిపాలన ఉండాలి, ఇన్ని సంవత్సరాలు ఈ దరిద్రంలో చిమ్మ చీకటిలో ఈరోజు మేము గడిపినాం. 24 గంటలు కరెంట్ వచ్చింది. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఒక పైసయ్యనన్న కూడా ఒక్క మాట మాట్లాడని వాళ్ళు కరెంటు ఉండదు, చీకట్లో ఉండాల్సి వస్తుందంటే ముసిముసి నవ్వినోళ్ళు, నది లేక పోతిరెడ్డి బాను తీసుకపోతే ఒక్క మాట మాట్లాడని వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాలో మా నియోజకవర్గంలో 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే కనీసం మాట కూడా మాట్లాడని వాళ్ళు. బాంబేకు బస్సులు పోతుంటే ఎందుకు బస్సులు పోతున్నాయి, ఈ బస్సును ఆపాలని చెప్పి ఒక్క మాట మాట్లాడని వాళ్ళు. ఎరువు బస్తాలను పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్ముతుంటే గుడ్ల బగించి చూసిన వాళ్ళు, నీళ్లు కావాలని చెప్పి ట్యాంకర్ల దగ్గర పోయి కొట్లాడి తొక్కిసలాడ చనిపోతే ఒక్క మాట మాట్లాడని వాళ్ళు. ఈరోజు ఈ ప్రజలందరూ బాగుపడుతుంటే తట్టుకోలేక, ప్రజాదరణ చూసి తట్టుకోలేక, ఇక ఇంకా 5 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మా బతుకులుగా చిన్నభిన్నమవుతాయి, మా జెండాలు మొత్తం పోతాయి, మా బతుకు దగ్గర పోతాయి అని చెప్పి గుంపు కట్టుకొని వచ్చారు. ఎవడైనా కానీ కాంగ్రెస్ టీడీపీ పొత్త, అసలు కాంగ్రెస్ మీద పోటీ మీదనే కాంగ్రెస్ను ఖతం చేయడానికే ఆ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టాడు. మరి ఇద్దరు కలుసుకున్నారు, ముగ్గురు కలుసుకున్నారు, చిన్న ఆయన అంట చిన్న పార్టీ, పెద్ద పార్టీ, ఇంటి పార్టీ లేనివన్నీ కలుసుకొని ఇలా కేసీఆర్ గారి మీద సిద్ధమవుతున్నారు. గిట్లనే మొన్న అచ్చంపేటలో కూడా సిద్ధమైంది. మేమందరం తిరుగుతుంటే అందరూ ఒకటే బస్సు మీద, ఒకటే లారీ మీద అందరు కలిసి ఒక్క సీట్ అయినా గెలిపియండి మా ఇచ్చని అడుక్కున్నారు. ఒక్క సీట్ కాదు కదా, డిపాజిట్ లేదు. సేమ్ అచ్చంపేటలో ఏ కథ అవుతుందో ఈరోజు ఈ మహబూబ్నగర్ జిల్లాలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మొత్తం కూడా తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే అడగాలి, 70 ఏళ్ళ మీరు ఏం చేసినారు, మీరు చేసింది ఏంది, ఈ ఏళ్ళ మీరు చేసింది ఏంది, మీరు ఒరగొట్టింది ఏంది, ఈరోజు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం, మీరు రావద్దని చెప్పాల్సిన అవసరం ఉంది. చివరిగా మిత్రులారా, ఈరోజు కేసీఆర్ గారు ఇంకా 1/2 గంట రాబోతున్నారు కనుక మరి 1,00,000 మంది సైనికుల్లో ఈ తుంగ మాటలను భూస్థాపితం చేసి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తారు. మొదటి అసెంబ్లీలోనే 40,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఈ పాటికి మహబూబ్నగర్ మొత్తం సస్యశ్యామలం అయ్యేది. కానీ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో, హర్షవర్ధన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి అని ఇద్దరు అభ్యర్థులు కోట్ల కేసు చేసినందుకు నీళ్లు రాలేకపోయినాయి. ఈరోజు టెండర్లు ఇరువాలే కాలువల కంటే వాళ్ళు కేసు చేసిండ్రు. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గుంటే ముందు ఆ కేసులు విత్డ్రా చేసి ప్రజల దగ్గరికి రావాలి. ఏమైనా చెప్తే వింటారు, కానీ మీరందరూ మాయమాటలు చెప్తే అయిన పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టే ముఖ్యమంత్రి, భగీరథుడు, కారణ జన్ముడు కేసీఆర్ గారి వల్లనే ఇది సాధ్యమవుతుంది. కనుక మనం అందరం కూడా సైనికులకు పనిచేసి అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించి ఆశీర్వదించి ఈ జిల్లాను కాపాడాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. సాయి చంద్.